last year we wished then CM KCR his birthday wishes and prayed for him. Today we are praying for Honorable Chief Minister Jagan Mohan Reddy Gari, Uttar Pradesh. Let's pray for him. Heavenly gracious Father, I pray for your wonderful blessings upon CM Jagan Mohan Reddy. Give him wisdom of the Solomon. What steps to be taken, what not. What to do, what not to do. How to lead the state from distress and troubles and great debt. Bless him in every way and bless his family in Jesus' name. జగన్ మోహన్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. నా హృదయంలో మంట, మనోవేదన, రాత్రంతా ప్రార్థన, అందుకనే ఇంత వేగం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మీటింగ్ మీరు ఉత్తరాంధ్రలో చూశారు. 100 మందేనా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా? మా టీం అంతా అక్కడే ఉన్నారు, నా కోఆర్డినేటర్లు అంతా అక్కడే ఉన్నారు, ఎవరూ రాలేదు. అందరికీ ట్రైన్లు పెట్టారు, బస్సులు పెట్టారు, ట్రక్కులు పెట్టారు, వెహికల్ పెట్టారు, ఎస్యూవీస్ వచ్చిన వాళ్ళకి తిండి పెట్టారు, డబ్బులు పంచారు, మోసం చేశారు. ఏమట లోకేష్, పాపం మాటలు రాని లోకేష్, దేశంలో ఆయనంత గొప్పోడు లేడా? ఈ టీవీ ఫైవ్ సాంబశివరావు అని ఒకడు ఉన్నాడు, అంత పిచ్చోడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో తెలీదు. ఎన్టీ రామారావు గారి కంటే 3-4 రెట్లు ఎక్కువ జనం వచ్చారట. అరే సాంబశివరావు, పిచ్చి పట్టిందా? ఎన్టీ రామారావు గారితో లోకేష్ను పోల్చుతావా? కనీసం పోల్చేది ఏదో ఎన్టీ రామారావు గారితో జూనియర్ ఎన్టీఆర్ పోల్చి చక్కగా మాట్లాడతాడు, చక్కగా అందంగా కనబడతాడు, సత్యం మాట్లాడతాడు, అడుగు అడుగున చక్కని మాటలు చెప్పి 100,000 లక్షల మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు నా శిష్యులే కదా, 22 సంవత్సరాలు నన్ను కలిశారు కదా. ఇదే ఆంధ్రభవన్లో కలిశారు, సంగ్రీల్లా హోటల్లో కలిశారు, అశోక్ హోటల్లో కలిశారు, తాజ్ హోటల్లో కలిశారు, వైజాగ్లో కలిశారు, విజయవాడలో కలిశారు, నా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కలిశారు. నా ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కలలేదా? చంద్రబాబు నాయుడు గారు అడిగిన కోరికలన్నీ నేను తీర్చలేదా? బిల్ గేట్స్ ను పరిచయం చేయమన్నారు, యనమల రామకృష్ణుడు బ్రతికే ఉన్నారు, తుని అడగండి. ఏం బాబు నీకు ఇష్టం లేదా? చూసావా, ఏదో పాపం చిత్తశుద్ధి ఉంటే టీవీ ఫైవ్ నాయుడు గారు నేను ఇచ్చిన మెసేజ్ లైవ్ ఇవ్వండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మన కేటీఆర్ గారు అన్నట్టు మీరు మమ్మల్ని ఆపలేరు. సోషల్ మీడియా సూపర్ స్టార్, మాకు మీడియా ఉంది, న్యూస్ పేపర్ ఉంది, అన్ని ఛానళ్ళు చూపిస్తాయి. ఎందుకు? నేను సత్యం మాట్లాడుతున్నాను. త్రికరణ శుద్ధి మనసులో ఉన్నదే, హృదయంలో ఉన్నదే నేను మాట్లాడతాను, ఇందులో తప్పేమి మాట్లాడను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి 10 ప్రశ్నలు. 1, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు లేదా చెప్పండి. 2, గుడివాడలో సీటు కొరకు, గుంటూరులో సీటు కొరకు, కందుకూరులో సీటు కొరకు లోకల్ ఇద్దరు కమ్మా బ్రదర్స్ని, కజిన్స్ని ఎన్ఆర్ఐ దగ్గర 50 కోట్లు మీరు తీసుకున్నారా లేదా ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కొరకు? 3, మరలా పొరపాటున మీరు కానీ ముఖ్యమంత్రి అయితే మీరు ముఖ్యమంత్రి చేసేది మీ కొడుకు లోకేష్నా కాదా? 4, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీ కుటుంబం ఇంకా దరిద్రం ఎక్కువైపోద్ది, సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు, అప్పులాంధ్ర చేశారు, అవినీతాంధ్ర చేశారు,
నా నాలుగో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న 10 లక్షల కోట్లు అప్పు ఎలాగ తీర్చుతారు? ఒక 1 అవర్ డిబేట్ కి రండి, తండ్రి కానీ కొడుకు కానీ నాతో మీ సొంత మీడియాలో, ఏబిఎన్లో కానీ TV5లో కానీ. 5, జాబు రావాలంటే బాబు రావాలని మీరు అంటున్నారు, అబద్ధాలు. మర్చిపోయారా 2014 నుండి 2019 వరకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి 18 మీటింగ్లు పెట్టి నేను మోసపోయాను, ప్రజల్ని మోసం చేశాను తెలియక. మీరు వచ్చారు 5 సంవత్సరాల్లో 38,000 జాబులే ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు 60 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఏ ఉద్యోగం లేకుండా. వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగిస్తారు? 7, మీరు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? నేను తెచ్చిన కంపెనీలు తప్ప గూగుల్ నేను తీసుకొచ్చాను, మీకు పరిచయం చేశాను ఆనంద్, మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చాను, బిల్ గేట్స్ని నేను మీకు పరిచయం చేశాను ఇదే ఢిల్లీలో. మర్చిపోకండి, మీరు బిల్ గేట్స్ని కలకముందు 1 సంవత్సరం ముందు బిల్ గేట్స్ని, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నా మిత్రులు గ్లోబల్ పీపుల్స్ అంబాసిడర్ దేవగౌడ్ గారికి పరిచయం చేశాను. మీరు ఎలాగ కంపెనీలు తీసుకొస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి? 8, మీరు ఇంతవరకు రుణమాఫీ చేస్తారని రైతులకు ఎందుకు చేయలేదు 14 సంవత్సరాల్లో? ఇప్పుడు ఎలాగ చేస్తారు? 9, మీరు కాంగ్రెస్ దగ్గర కాపీ కొట్టి మహిళలకు ఫ్రీ బస్సు, ఇది విద్య, వైద్యం ఇవన్నీ ఇస్తానని వాగ్దానాలు చేస్తున్నారు, దాని బడ్జెట్ మీకు తెలుసా? లెక్కలొచ్చా మీకు? నేను చెప్తా, నిన్న మీరు ఇచ్చిన వాగ్దానాలు 68,700 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2 లక్షల కోట్లు లేదు, అప్పులతో 280,000 కోట్లు నడుపుతుంది బండి. ఈ 80,000 కోట్లు అప్పు. ఇప్పుడు మీరు ఇచ్చిన బడ్జెట్ 68,200 కోట్లు, దాదాపు 150,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆన్సర్ ఉందా? జవాబుందా మీ దగ్గర? 9, లోకేష్ 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసాడు అన్నారు. ఆ పాదయాత్రలో అపశకునంగా తారక రత్న ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎందుకు డెడ్ బాడీని దాశారు? నేను ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పాను అక్కడ రాజకీయం చేయకూడదని. సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీయేనా? లేదా సిఐడి ఎంక్వైరీకి మీరు రెడీయేనా? ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు భయం ఉందో, లేకపోతే ఎప్పుడు తప్పుడు సలహాలు ఇస్తున్నారో, ఎందుకు ఆయన ఎంక్వైరీ చేయించలేదు 5 సంవత్సరాలు? ఎంక్వైరీకి మీరు రెడీయేనా? 10వ ప్రశ్న సూటిగా అడుగుతున్నాను, నాతో 1 అవర్ డిబేట్ ఈ విషయాలు, ఈ సత్యాలు మాట్లాడడానికి నా శిష్యులు మీరు, నా మిత్రులు మీరు. నేను ఎంతో మద్దతు ఇచ్చాను మీకు, ప్రపంచమంతా తెలుసు, ఎన్నో దేశాలు మిమ్మల్ని తిప్పానని. బిల్ క్లింటన్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ ని మీకు పరిచయం చేశానని మీడియా ఓనర్స్ అందరికీ తెలుసు, మీరే చెప్పారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ని అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలంటే, ఉచిత విద్య వైద్యం ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే, దానికి 150,000 కోట్లు ఎక్స్ట్రా డబ్బు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు మీరు తేలేకపోయారు. మీ కొడుకు లోకేష్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అసలు ఆయనకు అనుభవమే లేదు. ఎందులోనైనా ఆయనకు అనుభవం ఉందా? మీలాంటి 100 మంది ఆయనకు కోచింగ్ ఇస్తే ఈ మధ్యన కొన్ని మాటలు నేర్చుకుంటున్నాను. మాటలు రాని లోకేష్ చేతలు ఎలా చేయగలడు, పనులు ఎలా చేయగలడు? ఎస్, నిన్న మీరు దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారు, ట్రైన్లు పెట్టారు, బస్సులు పెట్టారు, కార్లు పెట్టారు, జనాలు తోలేరు పశువుల్లాగా. ఈ పశువులకు కూడా బుద్ధి లేదు,
ఈ జనాలు వెళ్ళిన పశువులకు కూడా బుద్ధి లేదు. ఒరే, బుద్ధున్నాడు ఎవడైనా మరలా చంద్రబాబు నాయుడికి ఓటేస్తారా? 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఒక్కడైనా బుద్ధి ఉన్నోరు ఎవరైనా, నేను అడుగుతున్నాను, 3 ఫోటోలు పెట్టండి మీరు, చంద్రబాబు నాయుడు కావాలా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? 5 సంవత్సరాలు ఉండి ఆయన ఏం చేస్తారు? ఫెయిల్ అవ్వక నరేంద్ర మోదీ ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ స్మార్ట్ సిటీలు కట్టలేదు. ఏం చేస్తారు నిజంగా ఆయన కొరకు? ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే బాధ వేస్తుంది. తమ్ముడు ఎలా నడుపుతున్నాడు, ఇంకోటైతే సూసైడ్ చేసుకుంటాడు. నేను నిజం చెప్తున్నాను, ఎలా నడపడం మీకు తెలిసే అడ్మినిస్ట్రేషన్ అంటే చేస్తున్నా, ప్రపంచాన్ని నడిపించా. లైబీరియాలో అప్పులున్న రాష్ట్రాన్ని 2,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి 14 సంవత్సరాలు యుద్ధం ఆపి నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్ పెట్టి ఒక పిహెచ్డీని, అమెరికన్ పిహెచ్డీని పెట్టి ఆ లైబీరియా ఇప్పుడు వెళ్ళి చూడండి. 14 సంవత్సరాల ముందు, ఆ తర్వాత 2006 నుండి ఇప్పుడు 14 సంవత్సరాలు దాదాపు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటే బుద్ధి లేని వాళ్ళందరూ నన్నే మళ్ళీ కోరుకుంటున్నారు. నిన్న 50 మంది కలిశారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, మీరు వస్తేనే బాగుండదు ముఖ్యమంత్రిగా అని. వెరీ గుడ్, మరి ఓట్లు వేయండి రా, నిలబడండి రా ఎమ్మెల్యేలుగా, మద్దతు ఇస్తా, సపోర్ట్ చేస్తా, మీకు కూడా 20 30 సీట్లు ఇస్తా. ఇప్పుడు మీకు 0.5% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మొన్న రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇవ్వలేదా? ఎందుకు? రాష్ట్రం బాగు చేయడానికి అందరం కలిసి పనిచేద్దాం. వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఓపెన్ గా మీడియాలో అడుగుతున్నాను, మీ పుట్టినరోజుని మీ గిఫ్ట్ గా నన్ను పిలవండి, కలుద్దాం, మాట్లాడదాం, ఎక్కడంటే అక్కడ కలిసి పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన, మీరు నేను కలిసి పొత్తులు పెట్టుకుంటే లోకేష్ గాని, అది ఎవరు, అది లోకేష్ నిలబడ్డాడు మంగళగిరిలో మొన్నే ఓడిపోయాడు. మీరు నేను పొత్తులు పెట్టుకుంటే ఆయనకి డిపాజిట్ అయినా వస్తుందా? మంగళగిరిలో డబ్బులు ఇచ్చి జనాలు కొనుక్కోయి. కేసీఆర్ గారు 500,000 మందితో మీటింగ్ 180 మీటింగ్లు పెట్టలేదా మునుగోడు నుంచి ఇప్పటి వరకు? 500,000 మంది, 3 హెలికాప్టర్లు, 30,000 వెహికల్స్, కార్లు. అదే అన్నాను కేటీఆర్ గారితో, మీరు 30,000 కార్లతో వెళ్ళారు, నేను 10 ఉంగరాలతో వచ్చాను. ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి చూడండి. జనసేనకి, బీజేపీకి కొత్తగూడలు 1922 ఓట్లు పడ్డాయి మోదీని జనసేన క్యాంపెయిన్ చేస్తే. మాకు ఆసిఫాబాద్లో 2,522 ఓట్లు పడ్డాయి. అనామకు నిలబెట్టి పేరు ఊరు లేనన్ను రూపాయి ఖర్చు పెట్టుకుంటా, నేను వెళ్ళకుంటా. ఇది ఓట్ బ్యాంక్ అన్నది. మరి మునుగోడులో 800 ఎందుకు వచ్చాయి? డబ్బాలు మార్చాడు అమిత్ షా. నువ్వు డబ్బాలు మార్చలేదా? నువ్వు ఎక్స్పర్ట్ కాదా డబ్బాలు మార్చడంలో? చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడగలేదా? వాట్ ఐఎమ్ సెయింగ్, గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. యు హావ్ గివెన్ 3 టైమ్స్ ఆపర్చునిటీ టు చంద్రబాబు నాయుడు గారు, 1 opportunity to Jagan Mohan Reddy garu. Give me 1 opportunity, I will pay off the debt 10 lakh crores. I will bring the world's investment to Andhra Pradesh and Telangana. I will create jobs in every constituency. And I will show the country how a state should run and how the economy should be doubled. And how we can be better than China and America, because we are the best. 7569441275 గ్రూపులు పెట్టండి. ఇప్పుడే గ్రూపులు పెట్టారు. ప్రతి ఒక్కరు డేరింగ్గా 100 మందిని చేర్చండి ఆ గ్రూప్లో. నా నెంబర్ యాడ్మిన్ చేయండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న ఆసిల్ మెట్ స్టీల్ ప్లాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నేను కలుస్తున్నాను. ఒరే బాబు, మీరు 50 కోట్లు చంద్రబాబు నాయుడికి 100 కోట్లు ఇచ్చి కంటే ఒక 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టండి. ఎమ్మెల్యే ఎంపీలు మీరు అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా. 3 నెలలు టైం ఉంది,
నేను చెప్పినవి 100లో 100 జరగలేదా? మరి నాకు మనకి ఎందుకు అవకాశం ఇవ్వరు? మన బడుగు బలహీన వర్గాలను 90% ఉన్నాం కదా. అది ఏ రెండు కులాలే మనం లేలాలా? రెండు కుటుంబాలే మనం లేలాలా? తెలంగాణలో బుద్ధి చెప్పలేదా కేసీఆర్ కుటుంబానికి? ఇప్పుడు ఆంధ్రాలో బుద్ధి చెప్పండి. ఇప్పుడున్న రెండు పార్టీలకి బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పండి. త్వరగా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీకు ఇప్పటికే చాలా మంది చేరారు. క్యాండిడేట్లు మీరు నిలబెట్టండి, అద్భుతంగా ఓట్లు ఎంచి గెలిపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారి కౌంటర్ కొరకు మనం వెయిట్ చేద్దాం.